I hope so you are doing great. I am Lakshmi. Welcome to my channel, Math Super Tips and Tricks. In this channel, I am going to discuss about the various levels of objective type examinations, especially JEE Mains and MCET, regarding maths with amazing super tips and tricks I am using. Okay, those are very, very helpful to you. You know, in competitive level of examinations, time is important. Within short time, we have to focus the more number of questions to get the best and better rank. Those are very, very helpful to you. Okay, if you not yet watch my previous videos, please watch them. These links are added in the below description as a playlist. Okay, and some links can be opened by click the I button on the top corner of every video, right? So chala easy ga manam ela nechukochu maths anedi manam one by one discuss chestamo. Especially ee roju topic entante idi TS MCET 4th August shift 2 questions. So konni questions discuss chestanu ivi meeku ఎవరైతే ఇప్పుడు ఏపీ ఎంసెట్కి అపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ అంటే ఎవరైతే ఇప్పుడు రిమైనింగ్ ఎగ్జామ్స్ని ఫోకస్ చేయదలుచుకున్నారో వాళ్ళకి కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. ఎస్, ఈ వీడియోలో మెయిన్గా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే అవి చాలా ఈజీ, ఈజీగా మీరు ఫోకస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే నెంబరు ఇక్కడ పైన ఉంది. ఓకే, ఎనీహో క్వశ్చన్ చదువుతున్నాను. ఇఫ్ దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ టు ఫైవ్ అడ్రస్ ఎన్వలప్స్ అడ్రస్ టు దెమ్. ఓకే, ఫైవ్ లెటర్స్ ఉన్నాయి, ఫైవ్ అడ్రస్ ఎన్వలప్స్కి మనం పోస్ట్ చేయాలి. దెన్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ దీస్ లెటర్స్ కెన్ బి అరేంజ్ సో దట్ నో లెటర్ గోస్ ఇన్ టు రైట్ ఎన్వలప్. ఓకే, అన్ని లెటర్స్ కూడా రాంగ్ అడ్రస్కి పోస్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? దీనికి ఒక టిప్ ఉందమ్మా. దేర్ ఆర్ సపోజ్ ఎన్ అడ్రస్ ఎన్వలప్స్. ఓకే, టిప్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్. ఓకే, దేర్ ఆర్ ఎన్ అడ్రస్ ఎన్వలప్స్ కెన్ బి పోస్టెడ్ ఆల్ ఆర్ వెన్ టు రాంగ్ అడ్రస్. అంటే ఎన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, ఆఫ్ వన్ మైనస్ వన్ బై వన్ ఫ్యాక్టరల్ ప్లస్ వన్ బై టూ ఫ్యాక్టరల్ మైనస్ వన్ బై త్రీ ఫ్యాక్టర్ అట్లా మనము అప్ టు ఎన్ వరకు వెళ్ళిపోవాలి. ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఫైవ్ లెటర్స్ ఇచ్చాడు, ఆల్ ఆర్ వెన్ టు రాంగ్ అడ్రస్. ఓకే, ఇక్కడ ఈ టిప్ యూజ్ చేస్తే ఎన్ ప్లేస్లో ఫైవ్ పెడితే ఫైవ్ ఫ్యాక్టరల్ ఆఫ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ మైనస్ వన్ ఫ్యాక్టర్ రెండు కూడా సేమే, కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ప్లస్ మైనస్. సీక్వెన్స్ కోసం అలా పెట్టాను అంతే. నెక్స్ట్ ఏముంటుంది, వన్ బై టూ ఫ్యాక్టరల్ మైనస్ వన్ బై త్రీ ఫ్యాక్టరల్ ప్లస్ వన్ బై ఫోర్ ఫ్యాక్టరల్ మైనస్ వన్ బై ఫైవ్ ఫ్యాక్టర్. అలా ఫైవ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ వరకు వెళ్ళిపోవాలి. ఆల్ ఆర్ వన్ టూ రాంగ్ అడ్రస్ అన్నప్పుడు దీన్ని సింపుల్గా ఫైవ్ ఫ్యాక్టర్ యాజ్ ఈజ్ గురించేసండి. ఎల్సీఎం తీసుకుంటే ఎల్సీఎం ఈజ్ ఫైవ్ ఫ్యాక్టర్ అలియే. సో వాట్ ఈస్ యర్ డినామినేటర్? యర్ టూ ఫ్యాక్టర్ ఈజ్ దేర్. టూ ఫ్యాక్టర్లు అంటే ఫస్ట్ టర్మ్లో ఏమొస్తుంది? ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ అవుతుంది, బికాస్ మీకు తెలుసు ఫైవ్ ఫ్యాక్టర్లు ఎలా రాయలేము. అలాగే నెక్స్ట్ టర్మ్లో త్రీ ఫ్యాక్టర్లు ఉంది డినామినేటర్, అంటే త్రీ ఫ్యాక్టర్ల వరకు కాకుండా ఫైవ్ ఇంటూ ఫోర్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఫోర్ ఫ్యాక్టర్లు ఉంది, ఫోర్ ఫ్యాక్టర్లు ఉంది కాబట్టి ఓన్లీ ఫైవ్ రాస్తే సరిపోద్ది. అందు మైనస్ వన్ ఫ్యాక్టర్ ఫైవ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వన్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఫైవ్ ఫ్యాక్టర్లు ఫైవ్ ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సిక్స్ ఫోర్స్ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ త్రీ సిక్స్టీ, సిక్స్టీ ప్లస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ఇయర్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మైనస్ టెన్, టెన్ అది ఫైవ్ ఫోర్స్ ట్వంటీ, ట్వంటీ మైనస్ వన్ ట్వంటీ వన్, సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ వన్ వాల్యూ ఈజ్ హమచ్ 44. దట్ ఈస్ ఓన్లీ అవర్ రిక్వైర్డ్ ఆప్షన్, దట్స్ ఎట్ థర్డ్ ఆప్షన్, రైట్? ఓన్లీ డిపెండ్స్ అపాన్ దిస్ సూపర్ టిప్. నౌ కెన్ కాన్సన్ట్రేట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ప్రాబబిలిటీ. What is given here? A non-zero integer x selected from the set of integers. X from minus 25 to plus 25. X is 0 and probability that is following this rule. And then, first, any numbers are minus 25 into plus 25. Total is 50 numbers. N of s is equals to 50. 0 exclude. ఓకే, ఇంకా మనకి కావాల్సిన ప్రాబిలిటీలు ఎక్స్ని ఈ కండిషన్ ప్రకారం చూస్ చేసుకోవాలి. ఆ ఈక్వేషన్ ఏంటో ముందు మనకు తెలుసు, ఎక్స్ ప్లస్ సిక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 135 బై ఎక్స్. దీని నుంచి ఎక్స్ రేంజ్ ఏంటో కనుక్కుంటాం, దాని ప్రకారం ప్రాబిలిటీ వచ్చేస్తుంది. ఎల్సీఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ 135 తీసుకొస్తే మైనస్ 135 ఈజ్ ఈక్వల్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. దీని ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్, సిక్స్ కావాలి నైన్, 135కి ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. 135ని 59 వస్తాయి, 59 135 అవుతుంది, 15 మైనస్ 9 6 అవుతుంది. అందుకనే 15x మైనస్ 9x మైనస్ 135 లెస్ దెన్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే x కామన్,
that is x plus 15 minus 9 common, x plus 15 is less than equals to 0. And x range x plus 15 into x minus 15, x minus 9 less than equals to 0. X belongs to closed interval minus 15 to 9. Telusu meeku inequality ni ela teeskolam. Okay, x range from minus 15 to plus 9. Minus 15 to plus 9 ante enti? Minus 1 to minus 1 15 values untayi, 0 kaakunda 1 to 9 9 values untayi. Ante n of x ante x lo unna number of values em avutundi? 15 plus 9 ante 24. Okay na, idi n of s. Manaku kavalsindi enti? N of e telusu, n of s telusu. N of e vachesariki n of e అంటే ఇక్కడ n of i s x so s x e ఏదైనా తీసుకోవచ్చు మనకు కావాల్సి p of x అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 24/50 ఓకే నంబర్ ఆఫ్ నంబర్స్ ఏమన్నా 50 ఉన్నాయి జీరో తీసుకోవద్దు మెన్షన్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా జీరో తీసుకోవద్దు వాడు ఇచ్చిన టోటల్ నెంబర్స్ కూడా జీరో తీసుకోవద్దు అంటే ఇది 2 క్యాన్సిల్ 2 12s 2 25 12/25 ఇస్ అవర్ రిక్వైర్డ్ రిజల్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్ లో వాళ్ళు గ్రీన్ సెకండ్ ఆప్షన్ ఇచ్చారు బట్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సెకండ్ ఆప్షన్ Right, clear. The next question, what is that? If the two cards are drawn one after the other without replacement from the well shuffled pack of 52 cards, then probability that both of them are aces. Okay, one by one two cards draw cheyali without replacement and the thesis malla andulo substitution cheyakoddu andukane meeku telusu number of aces enno unde number of aces 4 aces untayi 4 aces నుంచి ఫస్ట్ ఒక ఏస్ డ్రా చేయాలి సో నేను n of e బై n of e డైరెక్ట్ గా చేస్తాను ఫస్ట్ ఏస్ నుంచి ఒక ఏస్ డ్రా చేస్తే 4c1 ఇంకా అది రీప్లేస్ చేయకూడదు కాబట్టి మిగిలిన ఏసెస్ 3 ఉంటాయి 3c1 ఇవి 3 ఏసెస్ సెలెక్షన్ 4 × 3 ఇట్ ఈస్ అ సెలెక్షన్ ఆఫ్ ద 2 ఏసెస్ 1/1 వితౌట్ రీప్లేస్మెంట్ ఇప్పుడు n of s చూద్దాం టోటల్ కార్డ్స్ ఏంటంటే 52 నుంచి ఒక కార్డు తీసేసాము 52c1 ఇంకా 51 కార్డ్స్ ఉండే ఎందుకంటే రీప్లేస్ చేయం కాబట్టి 51 నుంచి ఒక కార్డ్ దట్ ఈస్ 51c1 దిస్ ఈస్ 52 × 51 దిస్ ఈస్ ఎన్ ఆఫ్ ఎస్ వాట్ ఇస్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ డైరెక్ట్ క్వశ్చన్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 4 × 3/52 × 51 ఓకే 4 క్యాన్సిల్ అండ్ 52 ఈజ్ 13 టైమ్స్ 3 క్యాన్సిల్ ఇదే దిస్ ఈస్ 13 టైమ్స్ 3 క్యాన్సిల్ 3 × 1 3 17 టైమ్స్ 1/13 × 17 ఈజ్ 1 221 Yes, 221 is our required result. That is option number 2. It's a very clear question. Without replacement point is important here, right? Clear. Yes, look at this question. Out of 40 consecutive integers, 2 integers are drawn at random. The probability that sum is odd number. Okay. Mottham total n integers unnai 40 integers unnai. Meeku telusu 40 lo 20 even unte 20 odd unte. 20 even 20 odd integers untayi ani manaku telusu. Okay na? O stands for odd year. ఓకే నేను ఓడిడి రాశాను తర్వాత 2 ఇంటీజర్ సెలెక్షన్ చేయాలి సమ్ ఆడ్ నెంబర్ ఉండాలి మీకు తెలుసు సమ్ ఆడ్ నెంబర్ ఉండాలంటే 1 ఈవెన్ 1 ఆడ్ ఉండాలి సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఆడ్ దెన్ ద 1 మస్ట్ బి ఈవెన్ అంటే 1 మస్ట్ బి ఆడ్ ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉండాలి అంటే మనకు కావాల్సిన సెలెక్షన్ ఆఫ్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ 1 ఈవెన్ ఫ్రమ్ 20 20c1 అండ్ 1 ఆడ్ 20 ఆడ్ నుంచి 1 ఆడ్ 20c1 దిస్ ఈస్ 20 × 20 ద సెలెక్షన్ ఆఫ్ ద 2 ఈవెంట్స్ అస్ దట్ సమ్ ఈజ్ అ ఆడ్ నెంబర్ ఓకేనా ఇంకా ఎన్ ఆఫ్ ఎస్ టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 40 ఉన్నాయి 40 ఒకటి సెలెక్షన్ చేసుకున్నాము 40c2 డైరెక్ట్గా 40 నుంచి 2 సెలెక్షన్ 40c2 దట్ ఈస్ అ టోటల్ సెలెక్షన్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఫ్రమ్ ద 40 ఇంటీజర్స్ దట్ ఈస్ వీ కెన్ డెట్ 40 × 39/2 ఓకే 220 క్యాన్సిల్ 20 × 39 మనకు కావాల్సింది ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏం కావాలి మనకి ఇప్పుడు ఎన్ ఆఫ్ n of e తెలుసు n of s తెలుసు p of e probability required probability is n of e by n of s అంటే 20 × 20/20 × 39 ఓకే ఒక 20 క్యాన్సిల్ అయిపోతుంది దేర్ ఫోర్ వాట్ ఇస్ లెఫ్ట్ ఓవర్ 20 × 20 × 39 దట్స్ ఇట్ ఓకే దట్ ఈస్ ఓన్లీ రిక్వైర్డ్ రిజల్ట్ దట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఇట్ క్లియర్ వెరీ క్లియర్ క్వశ్చన్ యూ హ్యావ్ టు నో వెన్ ద సమ్ ఆఫ్ ద 2 ఇంటీజర్స్ ఈజ్ ఆడ్ నెంబర్ సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఆడ్ నెంబర్ 1 మస్ట్ బి ఈవెన్ అండ్ 1 మస్ట్ బి odd, right? Generally, we can take any numbers, we can verify ourselves, right? See this question, it is a very, very simple question from the range of, it is a, there in IP also. It is given the random variables question. P of x 0, x is equal 1, x is equals 2. Probabilities ichadu, we want P of x lies between 0 to 2. In the meaning, excluding 2, excluding 0 kavali,
అంటే వి వాంట్ వన్ టూ ఓన్లీ. వన్ టూ కావాలంటే వన్లో సి ఉంది, టూలో కూడా సి ఉంది. ముందు సి కనుక్కోవాలి. దానికి ఏం చెప్పుకున్నాం మనము, సిగ్మా పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ కదా, సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఈజ్ వన్. అంటే యాడింగ్ ఆల్ దీస్ 3c³ ప్లస్ 4c-10c² ప్లస్ 5c-1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు. దిస్ ఈజ్ 3c³ - 10c² ప్లస్ 9c-2 ఈజ్ ఈక్వల్స్ 0. బై ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వీ కెన్ అబ్జర్వ్ దట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆఫ్ ద వాల్యూ. అండ్ బై ద సింథటిక్ డివిజన్ యూ కెన్ గెట్ ద టూ మోర్ వాల్యూస్, 2 and 1/3. అంటే సి వాల్యూస్ 1, 2, 1/3 వస్తాయి. ఇది 1, 2 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇచ్చిన ప్రాబిలిటీస్ ఈజ్ మోర్ దాన్ 1 అయిపోతుంది. ప్రాబిలిటీ రేంజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0, 1, మేబీ 0 = 0 and 1 ఆల్సో, బట్ నెవర్ క్రాస్ ద రేంజ్. కాబట్టి ఇక్కడ మనము 2 and 1 తీసుకోలేము. అంటే సి వీ కెన్ కన్ఫర్మ్ దట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఒకసారి పర్టికులర్గా సి అడిగితే 1/3 కరెక్ట్. ఇక్కడ సి కాకుండా ఏమడిగాడు, పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఆస్కింగ్ పిఆఫ్ ఎక్స్ 0 < x > 2 అడిగాడు. అంటే ఇండైరెక్ట్లీ వివాంట్ 1 + 2. ఓకేనా, పిఎఫ్ 1 అంటే ఏంటి, పిఎఫ్ 1 ప్లస్ పిఎఫ్ 2. పిఎఫ్ 1 ఈజ్ 4c- అంటే వివాంట్ 4c-10c² ప్లస్ పిఎఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వచ్చేసరికి 5c-1. ఓకే, దిస్ ఈజ్ వివాంట్ 9c - 10c² 9c - 10c² - 1 రిజల్ట్ వివాంట్. దిస్ ఈజ్ వీ కెన్ కలెక్ట్ బై ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద సి. సి ఈజ్ ఈక్వల్స్ టు 1/3 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ రిజల్ట్ మీకు 8/9 వస్తుంది. చెక్ చేసుకోండి, చాలా ఈజీ. కోవాడు అడిగింది ఏంటి, అది కలెక్ట్ చేయాలంటే ముందు వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో అర్థం చేసుకోండి. ఇది ఆల్రెడీ ఐపీలో ఉన్న క్వశ్చనే. సో ఈజ్ ఇట్ క్లియర్? రైట్, నౌ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ వన్. క్లియర్? ఎస్, ఇది ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ ద ర్యాండమ్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్. వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎమ్ ఈజ్ మీన్ ఆఫ్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్, దెన్ వీ వాంట్ పిఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఫస్ట్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఏంటి, మీన్ ఈజ్ నథింగ్ బట్ సింబల్ ల్యాండా ఈజ్ గివెన్ యాజ్ ఎమ్. దాన్నే పారామీటర్ని కూడా అంటారు. అంటే మీన్, ల్యాండా వాల్యూ తెలుసు, పారామీటర్ ఎమ్ అని ఇచ్చాడు వాడు. వీ వాంట్ పిఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇన్ కేస్ ఆఫ్ ద పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ నో లిమిటేషన్స్, అంటే ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి మనం. గ్రేటర్ దెన్ 0 అంటే 1, 2, 3 up to infinity అలా తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, మొత్తం ప్రాబిలిటీలోంచి, ప్రాబిలిటీ మొత్తం 1 కదా, 1లోంచి వి వాంట్ ఫ్రమ్ 1 to infinity, వీ డోంట్ వాంట్ 0. 0ని రిమూవ్ చేసేయాలి. పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 రిమూవ్ చేస్తే 1 - పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో యూనో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అకార్డింగ్ టు ద రైటింగ్ హియర్ అకార్డింగ్ టు ద పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సమ్ కే ఈజ్ ఈక్వల్స్ టు e-λ(λ)/k/k ఫ్యాక్టర్. అది యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ కే బదులు ఈ ల్యాండా అంటే -1 ఉంది, e-m ల్యాండా అంటే ఎమ్ ఉంది, దట్ ఈజ్ m/k. కే అంటే 0, ఇక్కడ 0 k 0/0 ఫ్యాక్టర్ దట్ ఈజ్ 1 - e-m. m/0 ఈజ్ 1 అండ్ 0 ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో 1. అంటే 1 - e-m వస్తుంది. దాన్ని ఎలా రాయొచ్చు, 1 - 1/e-m. ఎల్సిఎం తీసుకుంటే 1 e-m - 1/e-m. అంటే ఇది ఆప్షన్ లాగా ఇచ్చారు కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. e-m - 1/e-m ఈజ్ ఎల్సిఎం, దట్ ఈస్ క్లియర్లీ విచ్ ఆప్షన్, ఎస్ థర్డ్ ఆప్షన్. ఇట్ సో క్లియర్ క్వశ్చన్, ఓన్లీ డిపెండ్స్ ఆన్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫార్ములా, దట్స్ ఇట్ రైట్. ఇవి ఆగస్ట్ షిఫ్ట్ 2 టీఎస్ఎంస 2021లో ఇచ్చిన ప్రాబబిలిటీ అండ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్, ర్యాండమ్ వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వీ కెన్ కమ్ ఫార్వర్డ్ ఇన్ అదర్ పేపర్, రైట్.